ఎంబీపీఏ ఆస్తుల కస్టోడియన్ మరియు కేర్ టేకర్ గా టి షామ్యూల్ భాస్కర్ నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన ఎంబీబీఏ డైరెక్టర్ పిఏ జాన్. ఆరోపణల నేపథ్యంలో ఎంబీబీఏ ఆస్తుల విషయంలో మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మెన్నోనైట్ బ్రదర్ అండ్ మహబూబ్ నగర్ ఆస్తుల మరియు సంస్థల కేర్ టేకర్ మరియు కస్టోడియన్ గా టి షామ్యూల్ భాస్కర్ ను నియమిస్తూ సంబంధిత ఉత్తర్వుల పత్రాన్ని ఎంబీబీఏ డైరెక్టర్ పిఏ జాన్ అందజేశారు. గురువారం ఎంబీ చర్చ్ కాంప్లెక్స్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎంబీపీఏ డైరెక్టర్ పిఏ జాన్ మాట్లాడారు. ఎంబీపీఏ నిర్వహణ నిర్వహణ అధిపతిగా కొనసాగుతున్న ఆర్నాల్డ్ 20 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ లో స్థిరపడిన తన కూతురు అనురాధ మార్గరేట్ ను నిబంధనలకు విరుద్ధంగా అధీకృత డైరెక్టర్ హోదాను కల్పించి ఎంపీ షాపింగ్ మాల్ కిరాయిదారుల నుండి కిరాయిని వసూలు చేయుటకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, ఈ నేపథ్యంలో ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి కిరాయిదారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సదరు వ్యక్తి వసూలు చేసే కిరాయిలకు సంస్థ బాధ్యత వహించబోదని స్పష్టం చేశారు. ఎంబీ చర్చ్ ఆస్తులను పరిరక్షించుకోవడానికి టి షామ్యూల్ భాస్కర్ ను కస్టోడియన్ మరియు కేర్ టేకర్ గా నియమిస్తున్నట్లు జాన్ తెలిపారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎంబీపీఏ ఆస్తులకు సంబంధించిన ఆరోపణల విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. జరుగుతున్నటువంటి నష్టాలను, జరుగుతున్నటువంటి మోసాలను దృష్టికి కొంతైనా కొంత చేరి ఉంటుందని మేము అనుకుంటున్నాం. అయితే మా విధి కూడా ఏంటంటే పాత్రికేయుల ద్వారా ఈ విషయం మన ప్రజలకు తెలపడంలో వాళ్ళే మనకు మెయిన్ కీ. ఎవరు చేయగలరంటే వాళ్ళే చేయగలరు. కనుక మీ ద్వారా ఈ సంస్థకు జరుగుతున్నటువంటి ఈ నష్టాన్ని ముందుగా మనం కొన్ని విషయాలు మనం విన్నాం. ఈ షాప్స్ అమ్మడానికి, బేరాన్ చేయడానికి, చేసుకోవడానికి, డబ్బులు అడ్వాన్స్ తీసుకోవడానికి, ఇవన్నీ పెట్టుబడులు పెట్టడానికి అందరు రెడీగా ఉన్నారు. ఆ విషయం తెలుసుకొని, అది ఉన్నట్టుగా తెలుసుకొని మేము నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది 10-15 రోజుల ముందు. వాళ్ళ లోపల ఉండేటటువంటి ఆత్రత అనేది ఆ 2-3 రోజుల మరి డాక్టర్ గారికి, బిడ్డ దగ్గరికి పోయిండ్రు. చే ఇట్లా జాన్ అనేట ఆయన ఇట్లా ఇచ్చిండు మరి అంటే, వాళ్ళు కేర్ నాట్ అన్నట్టుగా వాళ్ళకి చెప్పేసాం. ఆయన నుంచి ఏం కాదు, ఆయన మేము తీసేసినామని అప్పుడు కోట్లకి ఎక్కించింది కదా, అవన్నీ కూడా చూపించి మేము ఉన్నాం మీకెందుకు అది అని చెప్పేసి వాళ్ళ దగ్గర రాబట్టుకోవడం చేసుకోవడం అంతా కూడా వాళ్ళు లావాదేవీలు మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం మాకు తెలిసింది. తెలిసిన తక్షణమే ఇట్లాంటివి జరిగితే లీగల్గా మీరు ఎదుర్కొనాల్సినటువంటి విషయాలన్నీ కూడా మీరే బాధ్యులు. కనుక మాకు తెలియకుండా ఏది కానీ చేయొద్దు. ఇంకోటి ఈ విషయాలన్నీ కూడా ప్రాపర్టీ ఒకరికి అమ్మకూడదు, తీసుకోకూడదు అనేది మా యొక్క లా, అంటే బైలాస్లో అది కూడా ఉంది. సంస్థ క్షేమం కొరకు మేము అమ్మవచ్చు, సంస్థ క్షేమం కొరకు అమ్మవచ్చు, కానీ ఇండివిజువల్గా అమ్మడానికి ఎవరి తరం కాదు. పవర్ ఉంది కదని చెప్పి నేను సంతకం పెడితే నడుస్తుందని చెప్పి సంతకం పెట్టి పంపించి ఇంకా పోర్ట్ రిజిస్టర్ చేసుకోబట్ట కాదు, తెల్లదు. కనుక అలాంటి విషయాల్లో ప్రాపర్టీ విషయంలో మాత్రం ఎవరు కూడా అమ్మితే దయచేసి కొనొద్దని ప్రజలకు తెలియజేయండి. దాని తర్వాత ఈ యొక్క సంస్థకు మీరు మెయిల్ చేసిన వారు అవుతారు. ఒక ఇంచ్ ఇప్పుడు మనం కొనాలంటే మీ ఎంత ఖర్చు వస్తుందో అందరికి కూడా తెలుసు. కనుక ఈ విషయాలన్నీ కూడా నేను తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని షాపులు కూడా అమ్మాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అయితే ఇది కూడా మనం లోపల లోపల జరుగుతుంది. కనుక ఈ మిషన్ కాంపౌండ్ ఏరియా ఏదైతే ఉందో కట్టడాలా కానీ దీని మీద ఉన్నటువంటి పరిస్థితులన్నిటికీ కూడా ఒక అజమాయిషీ
వ్యక్తి ఉండాలని చెప్పేసి మరి ఎంబీ ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జనరల్ డైరెక్టర్గా మీటింగ్ కాల్ ఫార్ చేసుకొని ఈ మిషన్ కాంపౌండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కానీ లోపల ఉన్నటువంటి క్వార్టర్స్ కానీ ఏ ఇంచి కూడా నష్టం జరగకుండా క్లెమెంట్ అనేటటువంటి టీఎస్ భాస్కర్ అనేటటువంటి ఆయనను ఏకగ్రీవంగా మా యొక్క ప్రాపర్టీ వాళ్ళము ఆయనను ఎన్నిక చేసినాం. ఆర్డర్స్ కూడా ఇక చీమకు రెస్ట్ లేకుండా ఎట్లా తిరుగుతుందో అట్లా ఆయన తిరగాల్సి వస్తుంది. మనం హాయిగా ఉంటాం, కష్టపడాల్సింది ఆయన ప్రొటెక్టర్ కేర్ టేకర్ కనుక ఈ యొక్క పవర్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల మీద ఆయనకు అజమాయిషీ ఈ యొక్క ఆర్డర్ ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది, జరిగింది కూడా. ఈ విషయాలు అయ్యగారు చెప్పినట్టు పెద్దలందరూ కూడా సమయం తీసుకొని ఆయన నెంబర్ తీసుకొని పోయి షాపులలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఆర్డర్ను సర్క్యులేట్ చేస్తూ ఆయనను కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఇక వచ్చేటటువంటి లావాదేవీలు ఏముడై లావాదేవీలు ఏముంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు దాని కిందకే పోతారు, సెక్షన్ కిందకి. కనుక అలా కాకుండా అతని ద్వారానే మన యొక్క సంస్థకు చేరాల్సినటువంటి లావాదేవీలన్నీ కూడా చేరాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మరి విలేకరుల ద్వారా మీకు అంటే మీ ముందే దాన్ని డిక్లేర్ చేస్తున్నాం. ఇది ప్రజలందరికీ కూడా విస్తృతంగా క్షుణ్ణంగా ఎలాంటి అనుమానాలు లేకుండా మీరు తెలియజేయాల్సిందిగా సవినయంగా చేతులు జోడించి మీకు తెలియజేయడం జరుగుతుంది.